आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। बीजेपी महिला मोर्चे की रियासती सदर मत्ती गीता मूर्ति ने एक वीडियो पयाम जारी करते हुए कहा कि तेलंगाना हुकूमत तेलंगाना के खयाम की 10 साल तकरीब का अहतमाम कर रही है, जो कि खुशाइंद बात है, लेकिन उन्होंने चीफ मिनिस्टर केसीआर की जानिब से बेमौसम बारिश से नुकसान उठाने वाले किसानों को 10,000 मुआवजा देने पर बरहमी का इजहार किया। नमस्कार। తెలంగాణ రాష్ట్రంలో వింతలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం యొక్క విశేషతను గుర్తుపెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగుతున్న సందర్భంలో దశాబ్ద ఉత్సవాల పేరుతో తెలంగాణ రాష్ట్ర సర్కార్ అంటే టీఆర్ఎస్లో నుంచి తెలంగాణను తీసేసి బీఆర్ఎస్గా ప్రకటించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద వేడుకలు చేస్తున్నారు. సరే, సంతోషమే, తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద వేడుకలు చేయడం సంతోషమే. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల పైసలన్నీ తీసుకెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు రావాల్సిన పైసలు రాకుండా రైతులందరూ తడిసిన ధాన్యం కోసం 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా ఇవ్వకుండా పెన్షన్లు ఒకవైపు, డ్వాక్రా సంఘాల రుణాలు ఒకవైపు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒకవైపు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులకి రకరకాల ఇబ్బందులై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, గురుకుల పాఠశాలలో అన్నం లేదు, అంగన్వాడీలో అన్నం లేదు, చిన్న పిల్లల పొట్టగొట్టి ఇవాళ కేసీఆర్ చేసిన పని ఏంటిదంటే ఈ దశాబ్ది వేడుకలని పురస్కరించుకొని తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా ఈ 5 రాష్ట్రాలకి 300 కోట్లు దశాబ్ది ఉత్సవాల పేరుతోని తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును కొల్లగొట్టిండు. అసలు ఏమన్నా బుద్ధి ఏమన్నా ఉన్నదా అని అడుగుతున్నా నేను కేసీఆర్కి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కడుపుకొట్టి ఇవాళ కవిత లిక్కర్ స్కామ్కి తెరదీస్తే, కొడుకు డ్రగ్స్ స్కామ్ తీస్తే కేసీఆర్ ప్రకటనల పేరుతో 300 కోట్ల రూపాయల్ని ఇవాళ ప్రజల డబ్బుని స్వాహా చేస్తున్న సంగతి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలు కాదు, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలను దోసుకునే వేడుకలు అని చెప్పేసి తెలియపరిచిన ప్రజలందరూ కూడా అలర్ట్ అవ్వాల్సిందిగా సూచిస్తున్నాను. ఇది గమనించాలి. ఇలాంటి కేసీఆర్ సర్కార్ని బొందబెట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి కోరుతున్నాను.